ఈ రెస్టారెంట్ దిల్సుక్ నగర్ చైతన్యపురిలో ఉన్న తనిష్క్ షోరూమ్ పైన ఉంటుంది ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అంతా కూడా ట్రైన్ థీమ్లోనే ఉంటుంది వీళ్ళకి సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ కూడా ట్రైన్ థీమ్లోనే ఉంటాయి అదే వీళ్ళ స్పెషాలిటీ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల ఇంటీరియర్స్ సీటింగ్ ఫుడ్ సర్వింగ్ అంతా కూడా ట్రైన్ థీమ్తోనే డిజైన్ చేశారు మనం రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే ముందుగానే ఫోన్ చేసి టేబుల్ని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి కూడా మనం టేబుల్ బుక్ చేసుకోవచ్చు కానీ వెయిటింగ్ టైం చాలా పడుతుంది అందుకే వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ముందుగానే బుక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది నేను సెవెన్ ఓ క్లాక్కి వచ్చాను ఈ రెస్టారెంట్కి ఆ టైంలో పెద్దగా రష్ ఉండదు అనుకున్నాను బట్ స్టిల్ బయట వెయిటింగ్ అంతగా లేకపోయినా లోపల టేబుల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఇక్కడ కనిపిస్తుందే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా కూడా పెద్ద ఫ్యామిలీస్ ట్వెల్వ్ మెంబర్స్ వరకు వస్తే ఈ టేబుల్స్ అయితే మనకి ఇస్తారు ఇలా ఒక ఫైవ్ టేబుల్స్ అయితే ఉన్నాయి పెద్ద గ్రూప్ వస్తే మిగతావన్నీ ఇలా టూ సీటర్ నుంచి ఎయిట్ సీటర్ వరకు ఫిట్ అయ్యేలాగా ఇలా టేబుల్స్ అన్నీ డిజైన్ చేశారు నా లుక్ ఎట్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ ట్రైన్లో ఫుడ్ సర్వ్ చేయటం అది కూడా మన టేబుల్ దగ్గరికి ట్రైన్లో ఫుడ్ వస్తే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ రెస్టారెంట్కి అందరూ ఈ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తారు ఈ చిన్న చుక్చుక్ బండిలో ఇలా మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని మన టేబుల్ ముందుకి పర్ఫెక్ట్గా తీసుకొస్తుంది ఎంత బాగుందంటే అసలు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరి టేబుల్ దగ్గరికి ఈ ట్రైన్ ఫుడ్ తీసుకెళ్తున్నా ముందుగా సైరన్ మోగిస్తూ వెళ్తుంది కాబట్టి ట్రైన్ వస్తుందంటేనే అన్ని టేబుల్స్ ఎలర్ట్ అయిపోయి ఫోన్లు తీసుకొని చకచకా క్లిక్ చేస్తూ ఉంటారు సరదాగా మనం ఎప్పుడైనా బయట ఒక ట్రైన్ చూస్తేనే ఎంతో ఎగ్జైట్ అవుతాం అలాంటిది ఇలా ఒక చిన్న ట్రైన్ మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మన టేబుల్ మీదకి ఇలా తీసుకొస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎంత బాగుంటుంది కదా అందుకే ఈ రెస్టారెంట్ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ ద టౌన్ అయిపోయింది అన్ని ఏజ్ గ్రూప్స్ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ రెస్టారెంట్లో వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వచ్చేంతవరకు ఎగ్జైటింగ్గా కనిపిస్తారు ఆ థ్రిల్ ఆ ఫీలింగ్ అలా ఉంటుంది ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ సీటింగ్ కూడా చాలా బాగుంటుంది మనం లగ్జరీ ట్రైన్లో సీటింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ వెనకాలంతా కూడా చూస్తున్నారు కదా మన ఇండియాలో చాలా ఫేమస్ ప్యాలెసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి నేనైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను నా ఫుడ్ కోసం నేను వెయిట్ చేయట్లేదు ఫుడ్ తెచ్చే ట్రైన్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకొని మా టేబుల్ మీదకైతే ఈ ట్రైన్ వచ్చేసింది మాకైతే కామారెడ్డి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ నేను చాలా ఎగ్జైటెడ్గా ట్రైన్ రాగానే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని ఇలా ఫోన్ తీసానో లేదో ఒక నిమిషంలోనే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది మనకి ట్రైన్ రాగానే వెయిటర్ వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు మనం వెంటనే గనక తీసుకోకుండా ఇలా నాలాగా డిలే చేస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి వీడియో తీసుకోవాలని ట్రైన్లోనే మరొకసారి ఫుడ్ తెప్పించుకున్నాను మీరు అన్ని ఫుడ్ ఒకేసారి ఆర్డర్ చేస్తే ఒకేసారి వస్తుంది ఎక్కువ సార్లు ట్రైన్ మీ టేబుల్ మీదకి రావాలంటే ఒక్కో ఐటమ్ని ఒక్కోసారి ఆర్డర్ ఇవ్వండి అలాగే ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే ఎక్కువ సార్లు వస్తుంది ఇలా టేబుల్ మీదకి ఫుడ్ డ్రాప్ చేయగానే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది టేబుల్ మీదకి ఇలా ట్రైన్ ఫుడ్ తీసుకురావటం చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే నేను చికెన్ స్టార్టర్ అండ్ సూప్ ఆర్డర్ చేశాను ఇది బాదం కోడి చారు అండ్ ఇది వచ్చేసి మిరియాల కోడివేపుడు బాదాం కోడిచారు సూప్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ వీళ్ళ సిగ్నేచర్ రెసిపీ అండ్ సూప్ అయితే చాలా టేస్టీగా మీడియం స్పైసీతో చాలా బాగుంది రెగ్యులర్గా మనము సూప్స్ అంటే కార్న్ఫ్లోర్ వేసి ఆ థిక్నెస్తో అలా ఉంటుంది కదా ఇది అలా ఉండదు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి నచ్చేలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది రెగ్యులర్ సూప్స్లా అయితే అస్సలు ఉండదు సూప్ నచ్చని వాళ్ళు కూడా ఇష్టపడేలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మిరియాల కోడివేపుడు మిరియాల కోడివేపుడు స్పైసీగా ఉంటుంది ఫుల్ ఆఫ్ మిరియాలు ఫ్లేవర్తో ఉంటుంది అండ్ అక్కడక్కడ మనకి మిరియాలు కూడా కనిపిస్తూ ఉంటాయి సూప్ అయితే ఇద్దరు ఉంటే వన్ బై టూ ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఆ క్వాంటిటీ సరిపోతుంది అండ్ స్టార్టర్లో ఇలా ఆనియన్స్ నిమ్మకాయ రెండు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా ఇలా ఎంతమంది చేస్తారు ఎంతమందికి ఇలా తినడం ఇష్టం నాకైతే ఇలా ఆనియన్స్ సైడ్ పెట్టుకోవడం కన్నా ఇలా కొద్దిగా మిక్స్ చేసి కొంచెం నిమ్మరసం పిండుకొని తింటేనే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది సూపర్ ఉంటుంది ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మిరియాల చికెన్ కాబట్టి మొత్తం మిరియాలు లాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అలా కొంతమందికి ఇష్టం లేకపోతే మాత్రం ముందే వాళ్ళకి చెప్పండి లేదంటే వేరేది ఆర్డర్ చేసుకోండి కానీ మిరియాల కోడివేపుడు అన్నప్పుడు మిరియాలు ఉండకుండా ఉంటాయా ఉంటాయి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది చెప్పాను కదా ఆనియన్స్ని ఇలా స్టార్టర్తో కలిపి మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని ఇలా ఒక ఆనియన్ని కూడా ప్లేట్లో వదలకుండా తింటారు మీరు అండ్ నాకైతే స్పైసీ ఆర్డర్ చేశాను కానీ నేను స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినలేను తింటాను కానీ తిన్న తర్వాత ఆ కారం తగ్గడానికి ఇలా నానా తంటాలు పడుతూ ఉంటాను అండ్ ఇప్పుడు మెయిన్ కోర్స్ ఆర్డర్ చేస్తూ ఉన్నాను ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ స్పెషల్ మెన్యూ ఉంది ఇక్కడ అందులో బకెట్ బిర్యానీ ఉంది చికెన్ బకెట్ బిర్యానీ మటన్ బకెట్ బిర్యానీ ఇంకా చాలా ప్యాకేజెస్ అండ్ కాంబోస్ ఉన్నాయి సో మెయిన్ మెన్యూ కన్నా ఈ స్పెషల్ మెన్యూ ట్రై చేద్దామని చికెన్ బకెట్ బిర్యానీ చెప్పాను సో ఆ ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫుడ్ కోసం కాదులేండి ఫుడ్ తెచ్చే ట్రైన్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎలర్ట్గా ఉండాల్సి వస్తుంది ట్రైన్ కోసం అయితే యాక్చువల్లీ మన టేబుల్ దగ్గర సిగ్నల్ ఉంటుంది కానీ నేనున్న టేబుల్ దగ్గర ఎవరో పిల్లలు ఆడుతూ ఆ సిగ్నల్ పీకేశారంట సో నాకైతే ఆ ట్రాఫిక్ లైట్ సిగ్నల్ రాలేదు కాబట్టి నేను ఎక్కువగా ఎలర్ట్ ఉండాల్సి వచ్చింది బట్ అదర్వైజ్ టేబుల్ దగ్గరకు ఫుడ్ వచ్చే ముందు మనకి ఆ టేబుల్ దగ్గర సిగ్నల్ లైట్ వస్తుంది సో మనకి ఫుడ్ వస్తుంది అని మనకి సింబాలిక్గా అలా సిగ్నల్తో చెప్తారనమాట సో ఫుడ్ డ్రాప్ చేసి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది బకెట్ బిర్యానీ అంటే ఇలా ఉంటుంది చికెన్ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఇందులో టూ ఫ్రైడ్ పీసెస్ అండ్ టూ దమ్ పీసెస్ వస్తాయని అక్కడ ఉందన్నమాట సో చూద్దాం బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది చాలా ప్రాంప్ట్గా ట్రైన్లో ఫుడ్ రాగానే సర్వ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ బిర్యానీ ఫ్రై పీస్ అండ్ దమ్ పీస్ ఉంది ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో హాట్ హాట్గా అయితే చాలా టెంప్టింగ్గా ఉంది అండ్ బిర్యానీలో కూడా ఇలా నిమ్మకాయ ఆనియన్స్ కలిపి తింటేనే ఆ మజా ఉంటుంది అండ్ బిర్యానీని నేను స్పూన్స్ అండ్ ఫోర్క్స్తోనైతే అసలు తినను చక్కగా చేతితోనే తింటాను అప్పుడే బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది అండ్ నేను ఇలా బిర్యానీ తింటుంటే మేనేజర్ అయితే ఇది నాన్ వెజ్ గ్రేవీ అండ్ వెజ్ గ్రేవీ కూడా ఉంటుంది అది కూడా టేస్ట్ చేయమని చెప్పారు మిర్చి గసాల నా ఫేవరెట్ సో ఇప్పుడు వచ్చేసి ఇది వెజ్ గ్రేవీ అండ్ ఇది నాన్ వెజ్ గ్రేవీ ఫర్ బిర్యానీ నాన్ వెజ్కి అయితే మనకు నాన్ వెజ్ గ్రేవీ ఇస్తారు అండ్ గ్రేవీ చాలా థిక్గా ఉంది ఇలా మిర్చి గసాలని చాలా రేర్గా ఉంటుంది థిక్గా అండ్ ఇది నాన్ వెజ్ గ్రేవీ మటన్ సూప్ అంట అంటే మటన్ బేస్డ్ గ్రేవీ మటన్ సూప్ కాదు వెజ్ గ్రేవీ అండ్ నాన్ వెజ్ గ్రేవీ రెండు ట్రై చేసి చెప్తాను నేను బిర్యానీని రెండు గ్రేవీస్తో ట్రై చేస్తున్నాను నాకైతే బిర్యానీని గ్రేవీస్తో తినడమే ఇష్టము కొంతమంది బిర్యానీస్లోకి అస్సలు గ్రేవీ ఇష్టపడరు నాకైతే గ్రేవీ కంపల్సరీ ఉండాలి అండ్ నేను గ్రేవీ బాగుంటేనే తింటాను బాగలేకపోతే అయితే తినను అండ్ చాలా తక్కువ ప్లేసెస్లోనే బాగుంటుంది అండ్ బిర్యానీలో కూడా ఇలా నిమ్మకాయ ఉల్లిపాయలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది బిర్యానీ తినడం కూడా ఒక ఆర్ట్ కదా జనరల్గా నాన్ వెజ్ బిర్యానీస్కి కూడా వెజ్ గ్రేవీస్ మిర్చి గసాలన్ లాంటివే సర్వ్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు మాత్రం నాన్ వెజ్ గ్రేవీ సర్వ్ చేస్తున్నారు అండ్ నేను ఫస్ట్ తినగానే మై ఫస్ట్ రియాక్షన్ చూడండి ఆసమ్ నిజంగా చాలా బాగుంది నాన్ వెజ్ గ్రేవీ అండ్ వెజ్ గ్రేవీ కూడా నేను ట్రై చేశాను చాలా తిక్గా ఉంది ఇలా చాలా తక్కువ చోట్ల ఉంటుంది ఇలా థిక్గా జనరలీ ఎంత పెద్ద రెస్టారెంట్లో అయినా కొంచెం పల్చగానే ఉంటుంది అండ్ వెజ్ గ్రేవీ కూడా చాలా బాగుంది నిజంగా కానీ వెజ్ గ్రేవీ కామన్ కదా అంటే జనరల్గా ఎక్కడ బిర్యానీకైనా అదే ఇస్తారు కానీ నాన్ వెజ్ గ్రేవీ వీళ్ళది అయితే సూపర్ ఉంది మీరు చూస్తుంటేనే తెలుసుకోవచ్చు నేను బిర్యానీ అంతా కూడా నాన్ వెజ్ గ్రేవీతోనే ఎంజాయ్ చేశాను అండ్ చికెన్ పీసెస్ కూడా మీట్ చాలా బాగుంది దమ్ పీసెస్ అండ్ ఫ్రైడ్ పీసెస్ బోత్ కూడా ఇది దమ్ పీస్ అనమాట దమ్ పీస్ అయితే నాకు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రైడ్ బిర్యానీ పీస్ రెండు కూడా ఒకే దాంట్లో ఇలా సర్వ్ చేస్తుంటారు మనం జనరల్గా డిఫరెంట్గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇక్కడైతే మీరు రెండు ఒకే దాంట్లో ట్రై చేయొచ్చు దమ్ అండ్ ఫ్రైడ్ బిర్యానీ పీస్ చూడడానికి టెక్స్చర్ వైజ్ నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు బట్ తింటుంటే టేస్ట్ మాత్రం వేరేగా ఉంది ఫ్లేవర్స్ అయితే సేమ్గానే ఉన్నాయి బట్ నాకు ఎందుకో దమ్ పీసే ఎక్కువ నచ్చింది ఫ్రైడ్ బిర్యానీ పీస్ కన్నా కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ బిర్యానీ జనరల్ దమ్ బిర్యానీ ఉన్నట్టుగా లేదు చాలా డిఫరెంట్గా వీళ్ళ సిగ్నేచర్ రెసిపీలో ఉంది బిర్యానీ టెక్స్చర్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ హైదరాబాద్ దమ్ బిర్యానీలా ఉండదు కానీ డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ బిర్యానీ అయితే టేస్టీగానే ఉంది బట్ దమ్ బిర్యానీలా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు మన ఇంట్లో ఫంక్షన్స్లో తిన్నట్టుగా ఉంటుంది అండ్ మీరైతే ఈ బిర్యానీ గ్రేవీ కోసమైనా ఈ రెస్టారెంట్కి రావచ్చు అంత బాగుంది గ్రేవీ అయితే నాకైతే నచ్చింది అండ్ బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ మ్యాండేటరీ కదా నాకైతే మ్యాండేటరీ అప్పుడే నాకు ఆ బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఎన్ని మాక్టైల్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో మరి బిర్యానీ అండ్ థమ్సప్ నాకైతే ఒక ఎమోషన్ ఫర్గెట్ అబౌట్ ద ఫుడ్ ఈ రెస్టారెంట్కి ట్రైన్ థీమ్ కోసమైనా విజిట్ చేయాలి మా డిన్నర్ అయితే అయిపోయింది ఇలా స్వీట్ పాన్తో పాటు బిల్ తీసుకొచ్చారు స్వీట్ పాన్ చాలా బాగుంది అండ్ మా బిల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ అయింది వాటర్ బాటిల్ చివర్లో యాడ్ చేశారు జనరల్గా మనము ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి డిఫరెంట్ ఫుడ్ ప్లేసెస్ని మనం ఆంబియన్స్ బాగుందని థీమ్ బాగుందని ఫుడ్ బాగుందని డిఫరెంట్ కుజిన్స్ అని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా ఎన్నో థీమ్స్ నేను కూడా విజిట్ చేశాను బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చిన్న పిల్లలకే కాదు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు డెఫినెట్లీ వర్త్ టు విజిట్ అండి అండ్ నేను రెస్టారెంట్ నుంచి వెళ్ళే టైంకి క్రౌడ్ చూడండి ఎలా ఉందో ఎంట్రన్స్లోనే కాదు ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఇలా సైడ్ కూడా డిజైన్ చేశారు అక్కడ కూడా చాలా పెద్ద క్యూనే ఉంది సో ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ నాకైతే నచ్చేసిందండి నా ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్